హైదరాబాద్ నుంచి శ్రీకర్ రాస్తున్నారు అన్ని పండుగలు తిథుల ప్రకారంగా చేసుకుంటే భోగి సంక్రాంతి కనుమలు మాత్రం ఆంగ్ల తేదీల ప్రకారంగా మనందరం పండుగ చేసుకుంటాం ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ప్రపంచంలో భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉంది ఈ దేశ సంస్కృతి కాలగణల మీద ఆధారపడి ఉంది వియన్ మండలంలో కనిపించేటటువంటి నక్షత్ర మండలం మీద ఆధారపడి ఉంటాయి మన పండుగలన్నీ కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటి కదలికలకు అనుగుణంగా ఈ దేశ పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రపంచంలో ఉండే అన్ని సంస్కృతులకు కూడా రోజు ఒక ప్రమాణం నెల ఒక ప్రమాణం సంవత్సరం ఒక ప్రమాణం అని ఉంటే భారతీయ సంస్కృతిలో పక్షము అనబడే ప్రమాణం కూడా పదిహేను రోజు కూడా ప్రత్యేకంగా ఉంది ఇది ఇంకెక్కడ ఏ సంస్థతో కూడా లేదు అలాగే చా చాంద్రమానము సౌరమానము బార్హస్పత్యమానము నక్షత్రమానము పితృమానము ఇట్లాగా శాస్త్ర గణనలో విధానాలలో రీతులలో తొమ్మిది రకమైనటువంటి మానములు కొలిచే విధానాలు కాలాన్ని అనంతమైన కాలాన్ని కొలిచే విధానాలు ఉండగా సృష్టి ఎప్పుడు ఏర్పడింది అంటూ అనేకులు అడుగుతూ ఉంటారు ఒక్కసారి మన పంచాంగాన్ని తెలియజేసి చూస్తే జ్ఞాపకం వస్తుంది అందులో గుర్తు చేసి ఉంటుంది నూట తొంభై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల ఐదు వేల నూట పదమూడు సంవత్సరాలకు పూర్వం అన్నట్లుగా సృష్టి ఆది ఆ పిమ్మట చిన్న కల్పము ప్రళయము మళ్ళీ సృష్టి ఇరవై ఎనిమిది మహాయుగంలో వర్తమానంలో మనం ప్రవహిస్తున్నాం జీవిస్తున్నాం బ్రహ్మగారి సంపూర్ణ ఆయుర్దాయంలో ద్వితీయ పరార్థే ప్రథమపాదే ఇలాగా అనంతమైన కాలగణలలో ఈ పండుగలన్నీ కూడా జనవరి పద్నాలుగు పదిహేను అని కాదండి సూర్యనారాయణమూర్తి కదలిక అనుగుణంగా ఆ తేదీలు వస్తున్నాయి ఒక్కొక్కసారి సంక్రాంతి పండుగ పదమూడు నాడే వస్తుంది పద్నాలుగు నాడే ప్రతి నెల ప్రతి సంవత్సరం అన్నట్టుగా వీలు లేదు సూర్యనారాయణమూర్తి ధనురాశిని వదలి మకరంలోనికి ప్రవేశించినటువంటి రోజు ఆ రోజును సంక్రమణము అంటూ మన పంచాంగాలు వర్ణిస్తాయి అలాగే ఉత్తరాయణం అనేది వేల సంవత్సరాలతో పాటుగా కదిలేటటువంటి గ్రహాల కదలికలను అనుసరించి వర్తమాన కాలంలో డిసెంబర్లో ఏర్పడుతుండగా వరాహం ఎటు కంటే పూర్వకాలంలో స్థిరమైన చక్రాన్ని స్వీకరించి ఆ గణన ప్రకారంగా ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఈరోజే అన్నట్లుగా కూడా గణన చేస్తున్నారు ఆంగ్ల తేదీలను అనుసరించి కాకుండా భారతీయ కాలమానాన్ని అనుసరించి ఈ గణనలో ధనురాశి వది మకరంలోని ప్రవేశించేటటువంటి రోజును సంక్రమణము అని చెప్పుకోవాలి అది ఈ పండుగ మిగతా రామనవమి లేదా భాద్రపశుద్ధ చవితి వినాయక చవితి దసరా మిగతా పండుగలన్నీ కూడా చాంద్రమానాన్ని అనుసరించి మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండగా ఈ ఒక్క పండుగని మాత్రము సౌరమానాన్ని అనుసరించి ఏర్పాటు చేసింది సంప్రదాయం మిగతా పండుగలన్నీ కూడా చంద్రులకు ప్రతికరంగా ప్రధానంగా ఉంటాయి చంద్రుడు మనఃకారకుడు ఈ పండుగ సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఈ సూర్యనారాయణమూర్తి తనువుకు ప్రధానంగా ఉండేటటువంటి వాడు అలాగే తండ్రి వంశము వీటన్నింటికీ కూడా సూర్యుడు కారకుడు అవుతున్నాడు ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత అరవయ ఫలం ఇక నుంచి తండ్రి గారికి ప్రీతికరంగా చేసేటటువంటి కార్యక్రమాలు వివాహాదులు ప్రజాజయ గృహమేధినాం సంసారం కావాలి సంతానం కావాలి వంశం పెరగాలి వంశాభివృద్ధి కలగాలి ఇవన్నీ కూడా తనువుకు సంబంధించినవి ఆత్మజ్ఞానానికి సంబంధించినవి తండ్రికి వంశానికి పూర్వీకులకు సంబంధించినవి కనుక ఈ పండుగను సౌరమానాన్ని అనుసరించి సంక్రాంతిగా నిర్ణయం చేసి ఈ పిమ్మట అన్ని శుభకార్యాలే మాఘాది పంచకాలలో ఐదు నెలలలో వివాహాలు ఏర్పాటు చేసుకోవచ్చును ఆ మిగతా పండుగలన్నీ కూడా ఉన్నాయి చూశారు అవన్నీ మనకారకుడైన చంద్రుని ప్రధానంగా అంటే మన ఆత్మ ఉద్దరణం గురించి ఉండగా ఈ పండుగ సంసార శ్రేయస్సు వంశ వంశశ్రేయస్సు దానికి సంబంధించింది అందుకే దీన్ని పీడ పండుగని కొంతమంది అంటారు భోగి పండుగని కొంతమంది అంటారు ముగ్గులు వేసుకుంటారు డూడు బసం నలుస్తారు అనేక ఉత్సవాలతో ఉత్సాహంతో ఈ పండుగను ఇన్ని రోజులు గడుపుకుంటారు తండ్రి వంశము సనాతన ధర్మము సంప్రదాయము శుభకర్మలు వీటి కోసమని ఈ పండుగ ఏర్పాటు చేయబడగా మిగతా పండుగలన్నీ కూడా ఆత్మశక్తిని ఉద్ధరింపజేసుకోవడం కోసం మనకారు కూడా చంద్రుని ప్రధానంగా తీసుకున్న చాంద్రమానాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడ్డాయి ఇది సమాధానం